ఇందులో ప్రత్యేకంగా కంచి కామాక్షి దేవినే ఆయన ఆదర్శంగా తీసుకోవడంలో ఉద్దేశం ఏంటంటే కాంచి అంటే మొల నూలు అని అర్థం. మొల నూలు అంటారు ఆడవాళ్ళ విషయంలో, మగవాళ్ళ విషయంలో మొలతాడు అంటారంటే వడ్డాణం అనుకున్నా పర్వాలేదు. ఈ మొల నూలు దీని ప్రాధాన్యం ఏమిటి? ఇది ఎక్కడ ఉంటుంది? కటి భాగంలో ఉంటుంది. మామూలుగా చెప్పాలంటే వస్త్రం జారిపోకుండా యోగశాస్త్రపరంగా దానికి అనేకం ఉన్నాయి, అది వేరే విషయం. ఆ యోగశాస్త్రపరమే మనకి ప్రధానం. ఈ కటి భాగంలోనే మూలాధార చక్రం ఉంటుంది. మనకు అష్టాదశ శక్తిపీఠాల్లో కంచిపీఠం మూలాధార చక్రానికి అధిష్టానం. ఈ కటి భాగం ఇక్కడ నుంచి మూలాధార చక్రం యోగ సాధన అక్కడి నుంచి మొదలవుతుంది. తర్వాత స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాగత చక్రం, విశుద్ధ చక్రం, ఇక్కడ భూమధ్యంలో ఆజ్ఞాచక్రం వరకు మనం సాధన చేస్తే ఆజ్ఞాచక్రం వరకు వెళ్ళగలిగితే అక్కడి నుంచి కింద పడకుండా అమ్మవారు చూసుకుంటుంది. అది ఆవిడ సంతతి. ఇక అక్కడి నుంచి బ్రహ్మరంధ్రానికి చేర్చడం అనేది ఆవిడ పని, మన ప్రయత్నం ఏం లేదు. అక్కడ ఆజ్ఞాచక్రం వరకు మనం సాధన చేయాలి. అది కూడా అనాగతం హృదయం వరకు చేయగలిగితే అక్కడి నుంచి కాస్త భగవంతుడు చేయి చాపుతూ ఉంటాడు. దా దా నేను ఇక్కడ ఉన్నా, దా దా కట్ యథోభాగాన్ని లలితా సహస్రంలో చెబుతారే అలాగే ఒక్కొక్క చక్రం ఈ స్థాయిలు దాటుతూ ఉంటే ఆవిడ చెయ్యి అందిస్తూ ఉంటుందా, నేను ఇక్కడే ఉన్నాను దా ఇక్కడే ఉన్నాను దా అని అందిస్తూ ఉంటే ఆ చెయ్యి అందుకోగలిగితే అజ్ఞాచక్రానికి వెళ్ళిపోయినట్టే. వెళ్ళిన తర్వాత ఇంకేం లేదు, సుఖంగా కూర్చో నేను చూసుకుంటా అంతే. వైకుంఠపాళి ఆటలో 121 గళ్ళు ముగించుకుని పరమపద సోపాన పటము అనే అక్షరాల్లోకి వెళ్ళిపోవడం ఆజ్ఞాచక్రం అంటే అర్థం. ఆ అక్షరాల్లోకి వెళ్ళిన వాడు ఇంక కింద రాడు, తప్పేసినా ఒప్పేసినా అక్కడే ఉంటాడు కానీ కిందకు రాడు. ఆజ్ఞాచక్రం వరకు సాధన చేస్తే మనం ప్రపంచాన్ని ఆజ్ఞాపించే స్థాయికి ఎదుగుతాం. ఇంకక్కడి నుంచి కిందకు రాము. ఆజ్ఞాపించేవాడు ఎప్పుడు పైన ఉంటాడు కానీ కిందకు వస్తాడా? ఇది యోగశాస్త్ర రహస్యం. దానికి సాధన మూలాధారం నుంచి మొదలవ్వాలి కాబట్టి కంచి కామాక్షి దేవిని ఆదర్శంగా తీసుకుని నేను చెబుతున్నాడు. మూకోపి సకల దుర్గతి శోకోపి స్మరతి యక్షణం భవతి एको भवति स जन्तुः लोकोत्तर कीर्तिरेव कामाक्षी కామాక్షీదేవి. మోకోపి మగవాడైనా సరే నా జీవితమే ఉదాహరణమ్మా అంటున్నాడు మోకకవి. సకల దుర్గతి శోకోపి అనేక దుష్కార్యాలు చేసి ఆ పాప ఫలాలు అనుభవిస్తూ ఏడుస్తూ ఉన్నవాడైనా సరే సకల దుర్గతి శోకోపి నీ అనుగ్రహం కలిగితే వెంటనే ముక్తుడవుతాడు. అందుకే మనం కంగారు పడక్కల. ఒక్కోసారి కష్టాలు ఎలా వస్తాయంటే దీని దుంపదగా ఛిద్రే స్వనర్థ బహుళీభవంతి అని ఓదాని మీద ఒకటి వచ్చేస్తూ ఉంటాయి. ఓదాని మీద ఒకటి వచ్చేస్తూ పిల్ల పెళ్ళికి నానాయాతంలో పడుతున్నాం, కొడుకు ఉద్యోగం పోయిందని కబురు వస్తుంది, వాడు కూడా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు, నన్ను అక్కడ ఉండనవ్వట్లేదు వేసా అయిపోయిందని. ఇప్పుడు ముందు కొడుకుని కోడల్ని భరించాలి, పిల్లకి సంబంధాలు చూసుకోవాలి. ఈ స్థితిలోనే భార్యకు అనారోగ్యం వస్తుంది, అదేదో పెద్దదే వస్తుంది, వచ్చేది చిన్నది రాదు. ఇవన్నీ ఏమైపోతాడు యజమాని, పేరుకు యజమాని కానీ కూలివాడి కంటే అన్యాయం అయిపోతాడు. ఇప్పుడే రావాలా, ఇప్పుడే రావాలా, ఇప్పుడే వాడు ఉద్యోగం పోవాలా, ఇప్పుడే దీనికంత అనారోగ్యం రావాలా, డాక్టర్ గారి దగ్గర తీసుకెడితే మొత్తం 3 ఎకరాలకి బడ్జెట్ రాయాలా అనుకుంటాడు. ఏం చేస్తావు, అన్నీ వస్తాయి ఒకసారి. అప్పుడు ఈ కంగారులో బండేసుకు నేను బయటకు ఎడుతుంటే అప్పుడు కాలోచన పెరుగుతుంది. పెద్ద కర్మ అంటే అది. ఎందుకంటే ఈ కంగారు కారణంగా మామూలుగా డ్రైవ్ చేస్తే విరిగేది కాదు. ఈ కంగారు ఉంది మనస్సులో, ఆయనకు ఆందోళన ఉంది, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి, కూతురు పరిస్థితి, కొడుకు పరిస్థితి ఇది, భార్య పరిస్థితి ఇది అనుకుంటూ బండి వేసుకు బయటికి వెళ్ళాడు. ఈ మనస్సు ఆందోళనగా ఉన్నప్పుడప్పుడు బండి వేసుకు బయటికి వెళ్ళకూడదు. వెళ్ళినా ఆ మనస్సులోంచి తీసుకుని జాగ్రత్తగా ఆ పని చూసుకుని వచ్చేయాలంటే ఎప్పుడు జీవితంలో సుఖంగా ఉండాలంటే ఏ పని చేస్తున్నామో దాని మీద దృష్టి పెట్టాలి. ఆ డ్రైవింగ్లో ఉన్నప్పుడు డ్రైవింగే, ఫోన్లు మాట్లాడాలి, ఏదో ఆలోచించాలి, పనికిరావు. చేస్తే ప్రమాదాలు జరుగుతాయి. ఇక మనకేమనిపిస్తుంది, వచ్చేసే వరుసగా అనగానే ఎవడికో చెయ్యో కాలో చూపిస్తాం, వాడు ఎకరం లాగేస్తాడు రకరకాల పేరు మీద. ఆ పూజ అంటాడు, ఈ జపం అంటాడు, తమలపాకేమో ఆముదం రాయమంటాడు, తాటెక్కేమో తేనె రాయమంటాడు, మనకు మాత్రం ఆముదమే రాస్తాడు పూర్తి. ఇంటి ముందు పెట్టమంటాడు, దీపం అంటాడు, శాపం అంటాడు, సత్తునం చూడలేక దీనివల్ల ఇంకో ₹1,00,000 ఖర్చు అవడం తప్ప ఇది పోదు. కానీ దేనివల్ల పోతుంది? స్మరతి యక్షణం భవతి. ఈ పూజలకి, ఈ చేతబడులకి, ఈ తాయెత్తులకి, చేతికి కట్టుకునే తోరాలకి, దిక్కుమాలిన పనులన్నిటికీ కేటాయించే సమయాన్ని నమశివాయ 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 నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇలా నామస్మరణ కేటాయించలేవండి. మనకి నమ్మకం లేకపోవడం ఒకటి, మనస్సును నిలబెట్టుకోలేకపోవడం ఒకటి కారణం. ముందు మనకు ఒక అపనమ్మకం ఏమిటంటే అలా అనేస్తే అయిపోతుంది. ఏమిటి అవుతుంది? ఖచ్చితంగా నువ్వు అని చూడవాయా, అని చూడు. 24 గంటలు కదలకుండా కూర్చున్నాను, ఎందుకు అవుతుందో చూస్తాను నేను, అవుతుంది. తమలపాకు ఆముదం రాస్తే అయిన పని తత్పర దేవతను స్మరిస్తే అవదండి. ఎంత అజ్ఞానం మంది. తద్రూపిణి అని చెబుతున్నారా, నువ్వు ఏ పదార్థాన్ని గురించి ఇదంతా చేస్తున్నావు, ఆ రూపం ఆవిడైనప్పుడు ఆవిడ స్మరించవయ్యా. దేనికి ప్రక్రియలండి. మనకి ఎంతసేపు లౌకిక జీవితం అలవాటు కాబట్టి లౌకిక జీవితంలో మనకు ఎవడన్నా ఏదో చేతిలో పెడితే కానీ సంతృప్తి కాదు. మాటలు చెబితే మనకి సరిపోదు. మాటలు పోడంతమంది చెప్తారు, ఇంతకీ ఏమీ చేపలేదంటాం మనం. ఎక్కడ చేపడం అంటే ఏదో ఇవ్వడం ఎక్కడ, అంతే కదా. లౌకిక జీవితంలో మనకి ఏదో ఇస్తే కానీ పని చేయం. లంచాలకు అలవాటు పడ్డాం కదా. మన దురదృష్టం ఏంటంటే దేవతలు కూడా ఇలాగే ఆలోచిస్తాం, ఏదో ఇస్తే కానీ పని చేయం. ఊరికే స్మరిస్తే అవుతుంది ఏమిటి. ఇంకా ఏమి చేత కాకపోతే ఉపవాసాలు మాట్లాడతాం. ఇంకా 16 రోజుల పాటు మానేని చచ్చి ఊరుకుంటాడు. ఇక్కడ నువ్వు అన్నం మానేస్తే అమ్మవారికి ఆనందం ఏంటో అర్థం లేనమాట. ఆవిడకి మనం అంతా బిడ్డలం, బిడ్డ అన్నం తినాలని కోరుకుంటుంది. మా అమ్మ బతుకున్నంతకారు శివరాత్రి నాడు కూడా నన్ను ఉపవాసం చేయించేది కదా, పెద్ద గొడవ ఆవిడ చేసేది. నన్ను చేయనిచ్చే, నువ్వు చేయకూడదు, నువ్వు చిన్న కూర, నాకు 50 ఏళ్ళు ఉన్నాయమ్మా అని చెబితే కుదరదు, నువ్వు చేయకూడదు, నువ్వు రోజు సాయంత్రం ఎక్కడో ఒకటి మాట్లాడతావు, ఓపుకుండద్దు, తినయి అని నాకేవో 100 శాస్త్రాలు చెప్పేసేది. నాకు ఆవిడ మాట తప్పితే వేరే శాస్త్రాలు తెలియవు. తినేసేవాడిని, అయినా నాకేం కాలేదు. శివుడు నన్ను కాపాడుతూనే ఉన్నాడు. మనం అన్నం మానేస్తే దేవుడికి ఆనందం ఏంటండి, అర్థం లేదు. ఇది పిచ్చి పట్టుదల. ఇంట్లో చూడండి, ఎవరికైనా కోపం వస్తే పిల్లలు అన్నం మానేసరికి తల్లి కంగారు పడిపోతుంది. మనం ఇలాగే ఊహిస్తాం దేవుళ్ళను కూడా. యద్భావం తద్భవతి. నీ అన్నం మానేయడం కాదు, నువ్వేదో పెంకి వేసి నువ్వేదో శ్రమపడ్డం, ఆయాసపడ్డం, 100 ప్రదక్షిణాలు చేయడం కదా ఆవిడకి కావాల్సిన. ఒక చోట కూర్చో, మనసులో స్మరించు, వదలకు, మాట్లాడక, అసలు ఎవరిని మాట్లాడక, ఏం చెప్పకు, ఎవరన్నా వచ్చినా ఏమీ లేదు నువ్వు వెళ్ళిపోమని చెప్పి తలపేసేయి. ఎంత చేయగలిగితే అంత చేయి, అప్పుడు కలుగుతుంది కటాక్షం. స్మరతియ క్షణం భవతి. ఒక క్షణము స్మరించలా చాలమ్మా, పూజ్యురాలవేన నిన్ను. మూకోపి సకల దుర్గతి శోకోపి స్మరతి యక్షణం భవతి. అప్పుడు ఏమవుతాటైనా ఆ మనిషి, పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా, ఏకో భవతి స జంతు. లోకంలో ఆ రంగంలో ఆయన్ని మించిన వాడు ఉండడు. ఏకో భవతి స జంతు లోకోత్తర కీర్తిరేవ కామాక్షి. లోకోత్తరమైన కీర్తి పొందుతాడమ్మా. ఆ రంగంలో ఇంకా ఆయన్ని మించిన వాడు ఉండడమ్మా. ఆయనకి డబ్బుకు కానీ మనశ్శాంతికి కానీ దేనికి లోపం ఉండదమ్మా అని చెప్తున్నాడు. కాంతి శాంతి రెండు ఉండాలండి మనకి. కాంతి అంటే మనం బాగా ప్రకాశించడం, వైభవంతో ఉండడం. కాంతి ఉన్న వాళ్ళందరికీ శాంతి ఉండదు. డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది, వైభవం చాలామంది దగ్గర ఉంటుంది, పదవులు చాలామంది దగ్గర ఉంటాయి. వాళ్ళందరూ మనశ్శాంతిగా ఉన్నారంటే చెప్పలేము. నిద్ర పట్టదు ఎవడికి. డబ్బు ఉన్నవాడికి అసలే పట్టదు. జబ్బు ఉన్నవాడికైనా నిద్ర పడుతుందేమో కానీ డబ్బు ఉన్నవాడికి నిద్ర పట్టదు. దాని మీదే దృష్టి ఎంతసేపు. ఇదేమైపోతుందో, ఎవడు పట్టుకుపోతాడో, ఎదవ డబ్బు అవతల వారైతే గొడవలు వేసి సుఖంగా పడుకోవచ్చు. మా నాన్నగారు అందుకే 10 రూపాయల నోటు ఎప్పుడే, అప్పట్లో 10 ఎక్కలేండి, 2 రూపాయలు ఇచ్చేవారు. 2 రూపాయలు ఇస్తే ఇంటికి వచ్చాక, సినిమాకి వెళ్ళి వచ్చాక అప్పుడు 80 పైసలు బెంచ్ టిక్కెట్. తాడేపల్లిగూడెం, బోడపాడు నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళడానికి రావడానికి సైకిలే. అక్కడ ఖర్చు ఏం లేదు. ఏమైనా టీయో ఏదో సోడాయో తాగితే ఇంకో 2 రూపాయలు అవుతుంది. మొత్తం మీద 10 రూపాయలు, ఎట్టి పరిస్థితుల్లోనూ 80 పైసలు 20 పావలా అవుతుంది. రూపాయి పావలా మించి అవుతుంది. కానీ ఆయన మా యందు దయతో 2 రూపాయలు ఇచ్చేవాడు. మేము ఇంటికి వచ్చి ఉంటే గుమ్మంలో నిలబెట్టేసి, ఏమైనా మిగిలాయా అనేవారు. 1/2 రూపాయి మిగిలింది, వెళ్ళు, అది ఖర్చు పెట్టేసి రమ్మనేవారు. అదేమిటండి, తండ్రి ఎవడన్నా 1/2 రూపాయి మిగిలిందంటే తీసుకుంటాడు, లేకపోతే జాగ్రత్త పెట్టుకోమంటాడు. ఆయన ఏమన్నా అంటే, ఈ 1/2 రూపాయి ఉందనుకో, నువ్వు ఇంట్లో ఉండవు, చెప్పకుండా బయటికి వెడతావు, అదేదో పెట్టేసిరా వెళ్ళు అనేవారు. చెప్పకుండా బయటికి వెడతావు, మీ అమ్మ నేను కంగారు పడాలి, ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడు అంటూ. ఏమీ లేవనుకో, నోరు మూసుకు పడుకుంటావు. అందుకని ఇచ్చాను కదా, ఇచ్చినప్పుడే ఇక్కడ శ్రీరామ అని రాసేసాను, నువ్వు మళ్ళీ ఇస్తావని నాకు అనుకోలేదు నాయన, వెళ్ళు పెట్టి, అది కూడా పెట్టి, లేకపోతే వాడు ఎవడకో నువ్వు ఫ్రెండ్ ఉన్నాడు వాడికి ఇచ్చే, ఇంత జాగ్రత్త చెప్పేవాడు ఆయన. డబ్బులుంటే తినగా ఉన్నాడు మనిషి. అంచేతలో జబ్బులు ఉన్నవాడికైనా నిద్ర పడుతుందేమో కానీ డబ్బు ఉన్నవాడికి నిద్ర పట్టదండి. అంత సంపాదించి కూర్చుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇదివరకు కోటి లేదు, ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు అయిపోయినాయి. అంచేతను లోకంలో కీర్తున్నంత మాత్రం చేత, డబ్బు బాగా ఉన్నంత మాత్రం చేత, అధికారమో పదవో ఉన్నంత మాత్రం చేత సుఖంగా ఉంటాడు అనుకోవడం పొరపాటు. కాంతి కంటే ఎక్కువ శాంతి కావాలి మనకి. కాంతి అంటే వైభవం, గ్లో, షో, అది ఏదైనా సరే అది ఉంటుంది. నీ రంగంలో నువ్వు పెద్దవాడవైతే ఉంటుంది, దానికే ఉంది నెంబర్ 1 అంటూ ఉంటా. నిజమే, రేపొద్దున ఇంకోటి కూడా మళ్ళీ అటువంటి స్థానమే పొందుతాడేమో అని బెంగ ఉందిగా. అంచేది అది లేకుండా ఉండాలి అంటే ఈ పొందినటువంటి స్థానమే మిథ్య, ఇదొక మాయా, ఇదో ఇంద్రజాలం. భ్రమయసి కామాక్షి శాశ్వతి విశ్వం. నువ్వు అలా తిప్పుతూ ఉంటావమ్మా విశ్వాన్ని బొంగరం తిప్పినట్టు. అందుకని మానం వెనకాల అవమానం, అవమానం వెనకాల మానం. అంతేనండి మానవ జీవితాన అవమానము దాని వెనక సమ్మానము, దాని వెంటన అవమానము ధరములోని పూసలై మానక వచ్చుచుండును సుమా. సమాజ చరిత్రయును అంతేకాదుకో అని సాగర ఘోషలో పద్యం ఉంది, కావ్యం. మానవ జీవితం అంటే ముందు అవమానం, తర్వాత సన్మానం, దాని వెనక మళ్ళీ అవమానం, దాని వెనక సన్మానం. ఇవన్నీ దారంలో పూసల్లాగా పూసల దండ తడుపుకుంటూ ఉంటే ఒక్కో పూస రాదు. జపం చేస్తుంటే అలాగే మానం అవమానం, మానం అవమానం వస్తూ ఉంటాయి. ఎప్పుడు సన్మానమే ఉంటుందని అనుకోకూడదు. అంచేత మానం త్వమేవ చ విమాన కథాత్వమేవ అని ప్రార్థనా శ్లోకంలోనే అన్నాం. అవమానం మానం గౌరవము నువ్వే, అగౌరవము నువ్వే, అన్నీ నువ్వేనమ్మా, నాకు ఎందుకు వచ్చిన గొడవ అన్నాం. అలా భగవంతుడికి సమర్పించగలిగితే కాంతితో పాటు శాంతి ఉంటుంది. అది మన సొంతం, మన కృషి వల్ల వచ్చింది అనుకున్నాం అనుకోండి, ఇంకెవరికైనా వచ్చేసరికి మనకు బాధ కలుగుతుంది, మళ్ళీ అసూయ మొదలవుతుంది. అంచేత కాంతి ఉంటే సరిపోదు, మనిషికి శాంతి ఉండాలి. కామాక్షీదేవి వల్ల, అమ్మవారి అనుగ్రహం కలగడం వల్ల, గణపతి తల్లి అనుగ్రహం మన మీద ఉండడం వల్ల జరిగేది ఏమిటంటే మనకి కాంతితో పాటుగా శాంతి ఉంటుంది హాయిగా. మూకోపి సకల దుర్గతి శోకోపి స్మరతి యక్షణం భవతి ఏకో భవతి హిజ సజంతు లోకోత్తర కీర్తిరేవ కామాక్షి. అందుకు ఆవిడ రూపం ఒక ఉదాహరణ. అమ్మవారి రూపాన్ని మీరు గుళ్ళో చూసినప్పుడు దయచేసి కళ్ళు మూసుకోకండి. గుళ్ళో చూసే అవకాశం మనకి దక్కేదే 5 నిమిషాలు, అది కూడా ఇక్కడ కాబట్టి. తిరుపతి గుళ్ళో అయితే 1/2 నిమిషం తోసి బారేస్తారు. అందుకే ఎప్పుడు దగ్గర గుళ్ళకే వెళ్ళాలి, చాలాసేపు చూసే అవకాశం ఉన్న గుళ్ళకే వెళ్ళాలి. దయచేసి నమ్మండి, దేవుడు ఎక్కడైనా ఒకటే. తిరుపతిలో ఒకడు, తిమ్మాపురంలో ఒకడు ఉండడం మన అజ్ఞానం వదిలిపెట్టాలి. బందరు గుళ్ళోకి రమ్మంటే ఒకడు రాడు, ఎందుకు ఖాళీగా ఉంది అంతే. ఖాళీగా ఉన్న చోటకి మనం వెళ్ళాం, బాగా బిజీగా ఉండాలి. బాగా ₹1,00,000 ఫీజు ఉండే చోట చేరుస్తాం. ఎవడైనా సరస్వతి శిశు మందిరం పెట్టి నేను 10,000కే చెబుతానంటే 10,000కి చెప్తున్నానంటే ఏం చెప్పడనమాట, మన అజ్ఞానం ఇలా ఉంటుంది. గుళ్ళు దేవాలయాల విషయంలోనూ అంతే, ఎవరు వెళ్ళకపోతే మనం వెళ్ళాం. నేనైతే నాకు పట్టుదల, ఎవరు వెళ్ళని గుడికే నేను వెళ్తాను. ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు, హాయిగా ధ్యానం చేసుకోవచ్చు. వాడెవడో వెళ్ళడంతో నాకేం పని. ఇక్కడ అందరూ వెళ్ళే చోటుకి వెళ్ళామనుకో, వెళ్ళినవరో 10 మంది నుంచుంటారు, లేకపోతే మనం చూసి 10 మందిని ఆపేస్తారు. ఏదైనా పాపమే. మన కోసం 10 మందిని ఆపినా ఆ తప్పు మనదే, 10 మంది కోసం మన ఆపినా మనకే ఇబ్బంది. ఎందుకు వెళ్ళాలి అంత రద్దీ ఉన్న చోటుకి? మన అజ్ఞానం ఇది, అంతకంటే ఇలా. మీరు ఏ గుళ్ళోనైనా అమ్మవారి రూపాన్ని చూడండి, ఎంత బాగా వర్ణిస్తున్నాడో మూక కవి. మధురధనుష మధురధనుష మహీధర జనుష మధురధనుష మహీధర జనుష నందామి సురభిబాణజుష చిద్వపుష కాంచిపురే కేళిజుష బంధుజీవకాంతిముష. షా అనే ప్రయోగం ఎన్నిసార్లు చేశారండి. షా అంటే హిందీలో రాజు అని అర్థం. చదరంగంలో మనం చెక్ చెప్పడం అంటాం. పూర్వం రాజు అనేవారు, చెక్ చెప్పడం అంటున్నారు ఇప్పుడు. పూర్వం తెలుగే వాడేవారు, రాజు అనేవారు. అంటే రాజును అక్కడి నుంచి తప్పించలేకపోతే బంధిస్తా అని అర్థం. ఆ రాజు అనకముందు మంత్రిగారి, రాజుగారికి గుర్రపెత్తేసే అవకాశం ఉంటుంది జాతీయ చదరంగంలో. ఇంటర్నేషనల్లో ఉండదు, జాతీయ చదరంగం నిబంధనలు వేరు. రాజు అని అనకముందు అంటే బంధించే అవకాశం ఇతరులకు రాకముందు రాజు గుర్రపెత్తు వేయచ్చు. 2 అడుగులు ముందుకేసి 1 అడుగు పక్కకి వెళ్ళచ్చు. ఒక్కసారి రాజు అన్నాడంటే తర్వాత ఉండదు. అదే ఇంటర్నేషనల్ చదరంగం అనుకోండి, చెక్ చెప్పకముందు ఏనుగు క్యాజిలింగ్ ఉంటుంది. ఏనుగు రాజు అటు ఇటు ఉంటే, మధ్యలో ఖాళీ ఉంటే రాజుని చివరికి గంట ఏనుగుని ఎక్కడికి పెట్టచ్చు. ఇంటర్నేషనల్లో అది ఉంటుంది, నేషనల్లో ఇది ఉంటుంది. ఈ అవకాశాలు ఎందుకు ఉంటాయంటే సంస్కారం, మానవ సంస్కారం ప్రకారం ఎప్పుడు మనిషిని చంపే ముందు లేదా జంతువుని చంపే ముందు తప్పించుకునే అవకాశం ఇవ్వాలి. అది మానవత్వం. వేటాటంలో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. పాండురాజుకి శాపం తగిలింది అందుకని, దశరథుడికి శాపం తగిలింది అందుకని. వేటాడచ్చు, రాజులు వేటాడకపోతే ఎవరు వేటాడతారు? జంతువుల సంఖ్య పెరిగినప్పుడు వేటాడాలి, క్రూర మృగాలనే వేటాడాలి. కానీ నిద్రపోతే వేటాడకూడదు, నీళ్లు తాగుతుంటే వేటాడకూడదు, ఆడ జంతువు మగ జంతువు కలిసి ఆనందంగా ఉంటే వేటాడకూడదు, భయపడుతుంటే వేటాడకూడదండి. భయపడుతుంటే కూడా దాని కళ్ళల్లో భయం కనిపెడితే వేటాడకూడదు. ఎప్పుడు వేటాడాలి అంటే అది పరిగెత్తేటప్పుడు వేటాడమన్నారు. పరిగెత్తేటప్పుడు ఎలా వేటాడతామంటే, నీకు మరో జంతువు దొరకచ్చు మిత్రమా, దానికి మరో ప్రాణం లేదు కదా అంది ధర్మశాస్త్రం. అంత గొప్పది భారతీయ ధర్మశాస్త్రం. నీకు వేటాడడానికి మరో జంతువు దొరుకుతుంది, పో ఇంకో అడవికి పో, ఇంకో జంతువును వేటాడుకో. దానికి పరిగెత్తే అవకాశం కూడా ఇవ్వవా? నిలబెట్టి కొట్టేస్తావా? యథా తుపాకీ వచ్చాక వేట లేదండి, మొత్తం హత్యే జరుగుతుంది. తుపాకీతో వేటాడమంటారు, నాకు నవ్వు వస్తుంది. తుపాకీ వేటాడటం ఏంటంటే దాన్ని హత్య అంటారు. తుపాకీతో ఎవడు జంతువు ఎదురుగా వెళ్ళమనండి వ్యధమని, అది వేటాడుతుంది. చెట్టు చాటు నుంచి, పుట్ట చాటు నుంచి కొట్టేసి పెద్ద వేటటిది. ఇక్కడ వేట ఏముంది, అది హత్య అంటారు దాన్ని. దాన్ని వధ అంటారు, వేట అంటారు. దాన్ని వేట అంటే ధనుర్బాణాలే ఉండాలి, కనీసం ఖర్చు ఉండాలి. లేదా కొంతమంది గిరిజనులు ఉంటారండి, శరీరంతో పోరాడతారు. వాళ్ళు వీరులు అంటే ఎదురుగా పెడతారు, దొంగ దెబ్బ తీరు వాళ్ళు. అది అలాగా షా అంటే కింగ్, చదరంగంలో కింగ్ అనమాట. ఆ షా కోసం అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని, ఆవిడకంటే మహారాజు ఎవరండి. అందుకని ఎన్ని షాలు వాడాడో చూడండి. మధుర ధనుష మహీధర జనుష నందామి సురభిబాణజుష చిద్వపుష కాంచిపురే కేళిజుష బంధుజీవ కాంతిముష. ఇవి అమ్మవారి శరీర అవయవాలు, వాటి వర్ణన. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ అవయవాలను పైనుంచి కిందికి, కింది నుంచి పైకి చూడాలి, నఖ శిఖ పర్యంతం. అందుకే సావకాశంగా చూడాలి. అందుకే రద్దీ లేని గుళ్ళోకి రద్దీ లేని సమయంలో వెళ్ళాలి. శివుడు గుళ్ళోకి మంగళవారం వెళ్ళాలి, ఆంజనేయ స్వామి గుళ్ళోకి సోమవారం వెళ్ళాలి. మనకు అన్ని సెంటిమెంట్లు లోపల. సోమవారం సోమవారం అని ఆయన ప్రాణం తీసేస్తారు, అర్చకుడు ప్రాణం, ఆయన ప్రాణం. మళ్ళీ మంగళవారం అర్చకుడు ఆయన కూర్చుని గోడిక్కాయలు అడుకోవలసింది, ఎవడో వెళ్ళక్కడ. దేవుడి గుళ్ళోకి వెళ్ళడానికి ఒక రోజు ఏమిటంటే అర్థం లేకుండా ఏదో రోజు పెడతారు కదా అని పెట్టారు. అలాగే ఈ రోజు ఎడితే పుణ్యం, ఈ రోజు ఎడితే పాపం అని ఉండే ఎక్కడన్నా ఉందా ధర్మశాస్త్రం? అలా ఉంటుందా? దైవ దర్శనానికి సమయం, పాపం, పుణ్యం ఎన్ని ఉంటాయా? మన అజ్ఞానం, జ్ఞానం పొందకపోతే అలాగా వెడితే తెలుస్తుంది. మధుర ధనుష, అమ్మవారి చేతిలో ధనుస్సు చూశారా? చెరుకు గడండి మధుర ధనుష అంటే ఎంత తీయని విల్లమ్మా. తీయని విల్లు అంటే ఎప్పుడూ తీయలేదు బహుశా, అంచేతే తీయని విల్లు. తెలుగు నిజంగా తీయని భాషేనా, తీయని భాషేనా అని అడిగారు నేను అవధానం చేస్తుంటే. అనుమానం ఏం లేదు, ఎవ్వడూ తీయని భాష ఏదైనా ఉంటే తెలుగు ఒకటే అని చెప్పాను. మనం తీస్తే కదా బయటకు, నోరెప్పితే ఇంగ్లీషే కదా. అందుకని అమ్మవారు తీయని వీళ్ళు అంటే ఎప్పుడూ తీయలేదేమో బహుశా, కానీ చేతిలో ఉంచుకునే ఆవిడ నాటకాన్ని నడిపిస్తోంది. మధుర ధనుష, మధురమైన చెరుకుగడను విల్లుగా ధరించింది అమ్మవారు. ఏమిటి చెరుకుగడ తాత్పర్యం? మనోరూపేక్షుకోదండ అంటారు వ్యాస మహర్షి లలితా సహస్రంలో. మన మనస్సే ఆ చెరుకు విల్లు, మనోరూప ఇక్షుకోదండ. మనస్సును చెరుకుగడతో ఎందుకు పోల్చారు? ఎక్కడైనా అక్కడైనా చెరుకుగడలో రసం తక్కువ, పిప్పెక్కువ. గమనించండి, 4 గళ్ళ పట్టుకుని కిందకి పైకి కిందకి పైకి మిషన్లో ఆడిస్తే అరగ్లాసు రసం వస్తుంది. మన మనస్సు కూడా అంతే, పనికిమాలిన ఆలోచనలు ఎక్కువ, పనికొచ్చే ఆలోచనలు తక్కువ. అది అందుకే మనస్సును చెరుకుగడతో పోల్చాడు మహర్షి. అందుకని చెరుకుగడ పట్టుకెళ్ళి అమ్మవారి గుళ్ళు నైవేద్యం పెట్టేయడం కాదు ఇక్కడ, దానికోసం చెప్పలేదు ఇది. లేకపోతే చెరుకుగడ బదులు నేను బంగారు చెరుకుగడ చేయించానంటే ఆ బంగారం ఎలా వచ్చిందో చెప్పడం పెద్ద మనిషి. బంగారు చెరుకుగడ ఎవడు చేయించమన్నాడు? నేను బుద్ధి మారలేదు. చెరుకుగడ దేనికి? అది ఎందుకు పెట్టారు? చెరుకుగడ ఏం వెదురుగడ పెట్టచ్చుగా. ఏది ఎందుకు పెట్టారు? ఆ ఆయుధం ఎందుకుంది? ఆ ఆభరణం ఎందుకుంది? ఆ చీర ఎందుకు కట్టుకుంది? ఆ నగలు ఎందుకు పెట్టుకుంది అంటే తెలిసిపోతుంది. ఆ దేవతాతత్వం. మధుర ధనుష, తీయని చెరుకు విల్లు ఆవిడ చేతిలో ఎందుకు ఉంటుంది అంటే, మన మనస్సులో మంచి ఆలోచనలు రావాలంటే మనస్సును ధనుస్సు చేసి ఆవిడ చేతుల్లో పెట్టాలి. అప్పుడు అరిషడ్ వర్గాలను జయించేటువంటి బాణాలన్నీ ఆవిడ అందిస్తుంది. మధుర ధనుష్ ధనుష మహీధర జనుష, షా రావాలి కాబట్టి ఇంకో అందమైన ఊహ చేశాడు ఆయన మోక కవి. ఈయన మోక కవి ఏమిటి? మొత్తం తోక కవిలాగా ఆంజనేయ స్వామి చెప్పినట్టుంది కవిత్వం బ్రహ్మాండంగా. అమ్మవారు దైవంటే అలా వస్తాయి పదార్థం. మహీధర జనుష, నువ్వేం సామాన్యురాలివా అమ్మ. మహీధరుడు అంటే హిమవత్ పర్వతం, హిమవత్ పర్వతానికి జన్మించావు. అందుకని మహీధర జనుష, పర్వతరాజపుత్రువు, నీకేం సంపదలకి లోట. నందామి, నేను ఆనందంగా ఉంటానమ్మా నిన్ను సేవిస్తే. ఎటువంటి నిన్ను సేవిస్తే? సురభి బాణ జుష, ఆవిడ బాణాలు ఈ చేతుల్లో ఉంటాయండి. మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక, అదే సురభి బాణ జుష అన్నాడు అక్కడ. సురభి అంటే పరిమళం వెదజల్లేవి. పరిమళాన్ని ఏవి వెదజల్లుతాయి? పువ్వులు. ఆ పుష్పాలే కదా ఆవిడ చేతుల్లో ఉండేవి. 5 బాణాలు ఉంటాయి. అరవిందమశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచయితే పంచబాణస్య సాయక. అరవిందం, అశోకం, చూతం, మల్లె పువ్వు, అలాగే నీలోత్పలం నల్ల కలువు పువ్వు. అరవిందం అంటే ఎర్రదామర పువ్వు, ఎర్రదామర పువ్వును అరవిందం అంటారు. తెల్లదామర పువ్వును పుండరీకం అంటారు. సరస్వతీదేవి కూర్చునేది తెల్లదామర పువ్వు పుండరీకం, లక్ష్మీదేవి కూర్చునేది ఎర్రదామర పువ్వు. ఎందుకంటే సరస్వతి విద్య సత్వగుణాన్ని ఇస్తుంది, అందుకని తెల్లదామరపు. లక్ష్మి డబ్బు, రజోగుణాన్ని ఇస్తుంది. రాజకీయాలు, పోటీలు, పంతాలు అన్ని డబ్బు వల్లే వస్తాయి. అందుకని ఆవిడ ఎర్రదామరపులో కూర్చుంటుంది. ఆవిడకి ఇష్టం ఇష్టం అనగానే ఎందుకు ఇష్టమో గమనించుకుని దాన్ని మన దాని ప్రకారం మన జీవితాన్ని నిర్మాణం చేసుకోవాలి. కానీ ఎర్ర తామర పూలతో లక్ష్మీదేవికిను తెల్ల తామర పూలతో సరస్వతీదేవికి అభిషేకాలు చేసేస్తే ఏం జరగదు, ఇక్కడ గుడిపి అడిగిపోవడం తప్ప. ఎందుకు ఇష్టం అన్నారు మీరు ఆలోచించినా మీకు తెలుస్తుంది, లేకపోతే ఎవరో ఒకరు చెబుతారు పెద్ద విషయం ఇది. అది ఇష్టమండంలో ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. దేవతలకు ఇష్టాయిష్టాలు ఉండవు, మానవులకు ఉంటాయి. దేవతలకు ఉంటాయి, ఉంటే వాడు దేవత కాదు దెయ్యం అవుతాడు. ఇష్టాయిష్టాలు ఏమిటి దేవుడికి? జీవుడికి ఉంటాయి, దేవుడికి ఎందుకు ఉంటాయి? దేవుడికి ఏదైనా ఇష్టము అన్నారంటే దెర్ ఈజ్ సమ్ రీజన్, ఒక కారణం ఉంది అక్కడ. ఆ కారణం ఖచ్చితంగా జ్ఞానమే, తత్వ మార్గంలోకి తీసుకెళ్లే కారణం అదే. ఇది మధుర బాణ జుష మనస్సులో ఎప్పుడు ఈ పువ్వుల ఆలోచనలు, అరవిందం అశోకం అనేది మన్మధుని బాణాలు ఇవే. మన మనస్సులో ఎప్పుడు కోరికలు, కామవాంఛలు, రకరకాల కోరికలు, యథవ మనస్సు ఎప్పుడు తిన్నగా ఉండదు. ఇది అదే, అవి ఆ కోరికలను ఆవిడ చేతుల్లో పెట్టు, ఆ మధుర భావాలను ఆవిడ చేతుల్లో పెట్టు, అప్పుడు ఖచ్చితంగా మనస్సు నియంత్రణలోకి వచ్చేస్తుంది. అంతా ఒక్కటే కదా, అంతా ఒక్కటే కదా, ఈ కనిపించే అమ్మాయి ఎవరు, అబ్బాయి ఎవరు, ఆ డబ్బు ఎవరు, ఆ పదవి ఎవరు, అవన్నీ ఆవిడే కదా, ఆవిడని స్మరిస్తూ కూర్చుంటే సరిపోలా, ఇవన్నీ దేనికి ఇక్కడ అని ఈ చేతిలో ఉండేటువంటి పుష్పాలు ఉన్నాయి. పంచ తన్మాత్రలు అన్నాడు వ్యాస మహర్షి స్పష్టంగా. ఊరికి పారాయణ చేసేస్తే అలాగా తన్మాత్రలు అంటే 5 ఏమిటవి? శబ్ద స్పరిశ రూపరసగంధాలు. తత్వమాత్ర ఏటికి తత్వ? తత్ అంటే పృథివ్య తేజోవాయురాకాశాలు, పంచభూతాలు. పంచభూతాలకి పంచగుణాలు ఉన్నాయి. ఆకాశానికి శబ్దం, వాయువుకి స్పరిశ, అగ్నికి రూపం, జలానికి రసం, భూమి చర్మానికి గంధం. శబ్ద స్పరిశ రూపరసగంధాలు. అందుకని ఇలాగ 5కి 5. భూమికి గంధవతి, వాయువుకి స్పరిశ, ఇలాగ అని అలాగా దేనికి దానికి ఒక లెక్క ఉంది. శబ్ద స్పరిశ రూపరస గంధాలు, నీటికి రసం గంధం, అగ్నికి రూపం, భూమి నుంచి గంధం వస్తుంది. అలాగే మనలో ఉండేటువంటి ఇంద్రియ కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అన్నారు. కంటికి రూపం కనపడుతుంది కదా, అదే దాని తన్మాత్ర. చెవికి శబ్దం వినపడుతుంది, శబ్దమే దాని తన్మాత్ర. ముక్కుకి వాసన తెలుస్తోంది, ఘ్రాణం, వాసనే దాని తన్మాత్ర. శబ్దం, స్పరిశం, రూపం, రసం, గంధం, 5. అలాగే చర్మానికి స్పరిశ తెలుస్తుంది, అంచేత స్పరిశ దాని తన్మాత్ర. నాలుకకి రుచి తెలుస్తుంది, అంచేత రసం దాని తన్మాత్ర. ఈ 5 ఇంద్రియాలని నిగ్రహించుకోమని చెప్పడం, నిగ్రహించడం కోసమే అమ్మవారి చేతుల్లో ఇవి పెట్టారు, 5 పుష్పాలు. పంచ తన్మాత్ర అన్నారు. అవి మన్మథ బాణాలు అని వ్యాస మహర్షి లలితా సహస్రంలో చెప్పాల. ఆయన వాటిని తన్మాత్రలో అన్నారు. శబ్దస్పరిశ రూపరస గంధాలనే 5టిని అమ్మవారి చేతుల్లో పెట్టు, నీ మనస్సును కూడా చెరుకుగడ చేసి ఆవిడ చేతుల్లో పెట్టు, అయిపోయింది. మనస్సును ఆవిడ చేతుల్లో పెట్టావు, మనస్సులో ఉండే పంచతన్మాత్రలను ఆవిడ చేతుల్లో పెట్టావు, ఇంకేముందండి? ఈ మనస్సు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? పంచతన్మాత్రల మీదకి దూకుతూ ఉంటుంది. మంచి శబ్దం వినపడినా, మంచి స్పరిశ చేతికి తగిలినా, మంచి రూపం కనపడినా, మంచి రుచి ఏదన్నా నాలుకకి తగిలినా, మంచి గంధం ఏదైనా ముక్కుకి తగిలినా వెంటనే లొంగిపోయే మనసు అది కావాలి, అది కావాలి, అది కావాలంటుంది. కావాలనడంతో ఆగదు, అది సొంతమైపోవాలి, సొంతమైపోవాలంటే దానికోసం రామరావణ యుద్ధం జరుగుతుంది. రామరావణ యుద్ధం అందుకే జరిగింది. సీతాదేవిని చూసినవాడు చూసిపోవచ్చు కదా, కావాలన్నవాడు కావాలనుకోవచ్చు కదా, నాకు సొంతం కావాలన్నాడు. ఎంతయింది? పెద్ద కొడుకు పోయాడు, చిన్న కొడుకు పోయాడు, తమ్ముడు పోయాడు, మొత్తం అందరూ పోయారు, చివరికి వాడు కూడా పోయాడు. ఒక్క వాంఛే కదండి అంత చేసింది. మన జీవితాలైనా అంతే. ఒక శబ్దానికో, ఒక స్పరిశకో, ఒక రూపానికో, ఒక రుచికో, ఒక గంధానికో లొంగిపోయేటప్పుడు ఇది కనీసం చావులు పక్కనట్టండి, ఆరోగ్యమా కాదా కూడా ఆలోచించాలి కదా. ఏదైనా ఒక పెర్ఫ్యూమ్ కనపడింది అనగానే ఎంత ఖర్చు అయినా పెట్టుకొనేస్తాను దాన్ని, వెంటనే ఆన్లైన్లో టెక్కో నొక్కో నొక్కో, కట్టో కట్టో, నెట్టు వచ్చేసింది ఇంటికి. ఇక్కడ అమెజాన్ కొరియర్ దానికో 3000 కట్టి పారేసాం. ఇక్కడ ఇంత చేసి 2 రోజులు రాసుకోగానే దుర్లు వస్తున్నాయి. వస్తాయి మరి, 5000 పెట్టాక అన్నీ వస్తాయి. నిలువుటద్దం దగ్గర 16 డబ్బాలు 32 సీసాలు ఉంటాయి. పసుపు కుంకమే ఉండవు అక్కడ, ఏ అవసరమో ఉండవు, మిగిలినవన్నీ ఉంటాయి. అవి 2 తప్ప మనకు అన్నీ కావాలి. పసుపు పనికిరాదు, కుంకం అంతకంటే పనికిరాదు. ఇవి ఆరోగ్యమో అవి పనికిరావు, ఏ అనారోగ్యమో అవి పనికొస్తాయి. ఇదేనండి మనస్సు. రావణాసురుడిలాగే మనం ఆలోచించగల, ఇవన్నీ రావణాసురుడు ఆలోచనలే. ఒక మంచి వస్తువు ఏదైనా షాపింగ్ మాల్లో కనపడినా, ఆన్లైన్లో కనపడినా కొనాల్సిన పని ఏంటి అసలు? ఎందుకు అనిపిస్తుంది మనస్సుకి? అప్పుడే ఆ మనస్సును అమ్మవారి చేతుల్లో పెట్టాలి. మధుర ధనుష మహీధర జనుష సురభిబాణ జుష నందామి సురభిబాణ జుష చిద్వపుష కాంచీపురే. కాంచీపురంలో ఒక చైతన్యవంతమైన శరీరాన్ని ధరించి నువ్వు ఉన్నావమ్మా అన్నారు. కాంచీపురంలో అమ్మవారికి ప్రధానమైన శక్తి ఏమిటంటే అది నాభి కేంద్రం. యోగాగ్నిలో సతీదేవి దగ్ధమైనప్పుడు శివుడు అదే వ్యామోహంతో అలాగే ఆ శరీరాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటే భార్యను మరిచిపోలేక ఈయన ఇలాగే భార్య వ్యామోహంలో పడితే లోకంలో ఈయన చేయాల్సిన పనంతా ఏమవుతుంది అని విష్ణుమూర్తి ఆలోచించి దాని సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని ఖండించాడు. అది 18 భాగాలైంది. అవే అష్టాదశ శక్తి పీఠాలుగా చెబుతారు. అందులో నాభి భాగం కంచిలో పడింది. సరిగ్గా మన శరీరానికి కూడా నాభి అంటే సెంటర్ పాయింట్, గరిమ నాభి అంటారు. గరిమ మోకాలు, గరిమ తల, గరిమ మెడ అనరు, అవి సెంటర్ పాయింట్ కాదు. గరిమ నాభి అంటారు భౌతిక శాస్త్రంలో. నాభే కేంద్రం. మన పుట్టుక కూడా తల్లి నాభి నుంచి మన నాభి నుంచే జరిగింది. అక్కడ తల్లి నాభి నుంచి మన నాభికి ఒక నాభి నాళం ఉంటుంది. దాని ద్వారా ఆవిడ ఏం తిందో అది మనకు అందింది, ఆవిడేం పీల్చిందో అది మనకు వచ్చింది, ఆవిడేం వాసన చూసిందో అది మనకు వచ్చింది, ఆవిడేం మాట్లాడిందో అది మనకు వచ్చింది. అందుకే మాతృభాష అన్నారు. అంచేత నాభి కేంద్రం. శరీరం పుట్టుక కూడా నాభి కేంద్రమే. ఆ నాభి కంచిలో ఉంది. అందుకని మొత్తం అమ్మవారి ఆరాధనకి అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా కంచిని మించినటువంటి క్షేత్రం లేదు. అదే మూలాధార కేంద్రం. శరీరానికి ఎలా అయితే నాభి ముఖ్యమో అష్టాదశ శక్తి పీఠాల్లో కంచి అంత ప్రధానమైన పీఠం. అందుకే మోకకవి ఆ గురు పరంపరలో 20వ గురువుగా ఆయనే ఉన్నాడు స్వయంగా. అంతటి యోగి, అంతటి భక్తుడైన చిద్వపుషా కాంచీపురే సృష్టి అంతా వ్యాపించినటువంటి చైతన్యవంతమైన రూపం ఒక్కసారిగా కాంచీనగరంలో అమ్మవారిగా మారిందమ్మా అన్నాడు. అందుకే మీకు మరో చోట ఎక్కడా లేని దృశ్యం కంచిలో కనపడుతుంది. బాలారూపంలో అమ్మవారు ఉంటుంది. అక్కడ గర్భగుడిలో చూస్తే ప్రధానమైన విగ్రహం ఉండగా ఆ మూలక చూడండి, మూలక చూడండి అంటారు. మూల బాలా అమ్మవారు ఉంటుంది. బాల అంటే బాలిక, చిన్నపిల్ల. బాలా ఉపాసన చాలా గొప్పది. అది శ్రీ విద్యా ఉపాసన, వాళ్ళందరికీ తెలుసు. అందుకని అక్కడ ప్రాథమిక రూపం, ప్రథమ రూపం, ప్రధాన రూపం అన్నీ కంచిలో ఉన్నాయి. చిద్వపుషా కాంచీపురే కేళిజుషా నందామి బంధుజీవ కాంతిముషా. బంధుజీవము యొక్క కాంతితో వెలుగొందుతున్నావు అమ్మారు. బంధుజీవం అంటే మంకెన్న పువ్వు, లేత ఎరుపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అమ్మవారి పెదవి అలా ఉంటుంది సరిగ్గా. మంకెన్న పువ్వు ఎరుపు మరియు దొండ పండు ఎరుపు అని ఎరుపు మీద పద్యం చెప్పారు వెనక. సూర్యనారాయణమూర్తిని కూడా వర్ణిస్తారు. మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయ, మల్లె పువ్వు మీద మంకెన్న పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. మధ్యాహ్న సూర్యుల్లో కూడా మనం చూస్తే లేత ఎరుపు రంగు రజను లాంటి కాంతి కనపడుతుందట. అందుకే మల్లె పువ్వు ఛాయ అని అంటూనే కవి మల్లె పువ్వు రంగులో తెల్లగా ఉంటాడు మధ్యాహ్న సూర్యుడు అంటూనే మంకెన్న పొడి జల్లినట్టుగా ఉంటాడు అన్నాడు. అంటే లేత ఎరుపు రంగు తెల్లగా ఉండే వస్త్రం మీద జల్లితే ఎలా ఉంటుందో అటువంటి వింత కాంతి ఉంటుంది మధ్యాహ్న బింబంలో కూడా. మనం చూడలేం కానీ కాంచీపురంలో అమ్మవారు ఆ రంగులో ఉంటుంది. ఆవిడ పెదవి ముఖ్యంగా మంకెన్న పువ్వు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకని బంధుజీవము అంటే మంకెన్న పువ్వు. బంధుజీవ కాంతిముష కేళిజుష అన్నాడు. అది చాలా గొప్ప మాట. ఈ మొత్తం అన్నీ ఎందుకు చేస్తుంది? ఆవిడేమో పర్వతానికి పుట్టడం ఏమిటి? ఆవిడేదో పెదవి శరీరం మంకెన్న పువ్వులా ఉండడం ఏమిటి? ఈ చేతిలో మధురమైన ధనుసు చెరుకుగడను ధరించడం ఏమిటి? ఈ చేతిలో పంచతన్మాత్రల్ని పుష్పాల రూపంలో ధరించడం ఏమిటి? ఇదంతా ఎందుకు? అంత సృష్టి అంతా నిండిన చైతన్యం తనని తానే పరిమితం చేసుకుని ఒక విగ్రహ రూపంలోకి మారవలసిన అవసరం ఏమిటంటే కేళిజుషా. ఇదంతా లీల, క్రీడ. చిన్నపిల్లల ఆట ఎందుకు ఆడతారో అర్థమైతే భగవంతుడు ఈ సృష్టి ఎందుకు చేసాడో అర్థమవుతుంది. అందుకే పసిపిల్లల్ని 5 ఏళ్ళు వచ్చే వరకు క్షణం కూడా విడిచిపెట్టకుండా గమనించాలమ్మా. అంతకంటే నా దృష్టిలో దైవారాధన మరొక్కటి లేదు. అది చేయండి, దైవారాధన ఏమిటో అర్థమవుతుంది. 5 ఏళ్ల వరకు ఒక క్షణం కూడా పిల్లని మనం విడిచిపెట్టకూడదు. ఇవాళ అది జరగడం వల్లే వాళ్ళు తల్లి ప్రేమని తండ్రి ప్రేమని కోల్పోతున్నారు. వాళ్ళకు ఫోన్ బారేస్తున్నారు వీళ్ళకి అడ్డం రాకుండా. వాడు ఇంకా దానిలో మునిగిపోతున్నాడు. వాడు కావలసినవన్నీ అక్కడే చూసుకుంటున్నాడు. వాడు అలాగే తీర్చుకుంటున్నాడు కృత్రిమంగా. ఫోన్లో తీరే కోరికలు ఎలా ఉంటాయి? కృత్రిమంగా ఉంటాయి. అంతేగా నిజంగా ఉండవు కదా. పూర్వం అలాగైతే మా అమ్మమ్మో ఎవరో చూసి వీడు పాపం జంతికలు అంటే ఇష్టపడుతున్నట్టుగా ఉన్నాడని 4 జంతికలు వెంటనే సాయంత్రాన్ని చేసేసేవారు వాడి కోసం. అక్కడ శుభ్రం కూర్చొని తినేవాడు. ఆ చేసిన వాడి మీద ప్రేమ ఉండేది. వీడికి మా అమ్మ నా కోసం చేసిందని. ఆ మామ కన్నా సంతానం కాబట్టి తండ్రి మీద ప్రేమ ఉండేది. ఆ అమ్మమ్మ కన్నా సంతానం కాబట్టి తల్లి మీద ప్రేమ ఉండేది. అప్పుడు తల్లిదండ్రులను ఎందుకు చూడరండి? తప్పకుండా చూసేవారు. ఉద్యోగాలు మానేసి తల్లిదండ్రుల సేవ చేసిన వాళ్ళని చూశాను నేను. యూనివర్సిటీలో ఎంఏ ఎంఎస్సి చదువుతూ ఒక ఏడాది చదివాక తండ్రికి పక్షవాతం వచ్చిందంటే మానేసి వచ్చిన వాళ్ళని చూశాను. మా మిత్రులే ఉన్నారు మహానుభావులు. అటువంటి వాడికి మిత్రుడు నేనందుకు గర్విస్తూ ఉంటాను నేను. మా మిత్రులే ఉన్నారు, సగంలో వదిలేశారు చదువుని, అది బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ. మన అనకంటే ఎక్కువేటండి. అదేండి ఆ రోజుల్లో జీవితం. ఇవాళ అన్నీ సంపాదన ముందు, అహంకారాల ముందు, అభ్యుదయాల ముందు, తల్లిదండ్రి వెనకాల లోకం ఎలా బాగుంటుంది? వాళ్ళు అంటారు, వాళ్ళ మర్యాదకి వాళ్ళని వద్దురా నీ చదువు ముఖ్యం అంటారు. లేదు, నాకు నాన్నగారు మీరే ముఖ్యం, నేను మానేస్తాను. చదువు మానక్కర్లేదండి, ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడికో చదువుకోవడానికి కూడా వెళ్ళిపోతున్నారు. ఎప్పుడొస్తారో తెలియదు, ఉండగా వస్తారో తెలియదు, పోతే కూడా వస్తారో రారో తెలియదు. మనమే పంపించేస్తున్నాం పరిగెట్టుకున్న గొప్పలు చెప్పుకోవడానికి అమెరికాను ఆస్ట్రేలియాను. ఇక్కడ ఏమైపోవాలి? ఈ సంసారం, ఈ జీవితం, ఈ మాధుర్యం అర్థం కావాలంటే పసిపిల్లల్ని 5 ఏళ్ల పాటు ఎక్కడికి పంపకుండా ఇంట్లో పెట్టుకుని చూడాలండి. ఇవాళ అందుకే కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం పెట్టింది NEPలో. గమనించండి, దేశం బాగుపడడానికి చాలా ముఖ్యమైన విషయం, మనం సహకరించాలి. 6 ఏళ్ల వరకు 1వ తరగతిలో చేర్చడానికి వీల్లేదు, నీ పాటలు నువ్వు పడమని చెప్పారు. 6 ఏళ్ళు నిండితే కానీ 1వ తరగతిలో చేర్చడానికి వీల్లేదు. లేకపోతే ఇప్పుడు 2.5కే పట్టుకెళ్ళి LKG UKG 2KG వాడు జుట్టు PKG మొత్తం. ఇక్కడ ఇక ముందు ఇంకా ఎలా ఉంటుందంటే ఇదే వ్యవస్థ కొనసాగదు. కడుపులో పిల్లల్ని తీసుకెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్ కార్పొరేట్ స్కూల్లో బారేస్తారు. కడుపు నుంచి కార్పొరేట్, ఫ్రమ్ కడుపు టు కార్పొరేట్, నేరుగా ఎక్స్ప్రెస్ వే వేసేస్తారు. ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా. అంత అవసరమా? ఎవరో ఒకరు ఉద్యోగం మానుకోలేమా? లేకపోతే ఇద్దరు అవసరం చేస్తే ఓ పూట చేసి ఓ పూట ఇంట్లో ఉండలేమా? వాచ్మెన్ డ్యూటీలు వేసుకోలేమా అండి? పసిపిల్లలను అలా చూస్తే డబ్బుల సంగతి పక్కనట్టండి. అమ్మవారిని సేవ చేసినంత ఆనందం కలుగుతుంది. పుణ్యం అనే మాట నేను వాడను, ఆనందం కలుగుతుంది. ఖచ్చితంగా చేసి చూడండి. పసిపిల్లలను ముట్టుకోవాలి, సేవలన్నీ మనం చేయాలి. వాళ్ళు నవ్వుతుంటే ఒక్క నవ్వు నవ్వితే ఎంత ఆనందంగా ఉంటుందండి అది. కేళి జుషా వాళ్ళు ఆట ఆడతారు, బొమ్మల కోసం పేచి పెడతారు. అన్ని బొమ్మలు తెచ్చి అక్కడ పెట్టాక దీన్ని అందులో పెడతాడు, దాన్ని ఇందులో పెడతాడు. ఒక్కసారి ఓ పావుగంట ఆడాక ఒక్క తను దంతాడు మొత్తం. ఇది ఒక్కటి అర్థమైతే మొత్తం జీవితం అర్థమైనట్టే. ఇది ఒక్కటి అర్థమైతే చాలండి. ఆడుతుంటే చూడండి, ఆట అయ్యే వరకు చూడండి. ఎందుకు తన్నాడు అని అక్కడ నా ఇష్టం అంటాడు, అంతే. ఏం చెప్పడం. సరిగ్గా అమ్మవారు కూడా అంతే, నా ఇష్టం. ఎందుకు సృష్టి అంతా మూసేసి నా ఇష్టం పో, నువ్వెవడు ఆడడానికే, అంతే. ఇంతవరకు ఆట ఆ బొమ్మలు ఇచ్చే వరకు ప్రాణం తినేసాడు తల్లిని తండ్రి. నేను అన్నీ ఇచ్చాక అందులో ఇది పెట్టమన్నాడు, ఇందులో అది పెట్టమన్నాడు. ఏదైనా పెట్టడం చేత కాకపోతే, కలపడం చేత కాకపోతే ఏడుస్తూ కూర్చున్నాడు. మనం చెబితే అన్నీ చేశాడు. తీరా అన్నీ అయ్యాక ఒక తను తనేడు, మొత్తం పోయే. దీని వెనకాల అర్థం ఏమిటి? ఆ బొమ్మలతో వాడు ఆడుకున్నాడు. ఎందుకు ఆడుకున్నాడు? కడుపు నిండింది కాబట్టి ఆడుకున్నాడు. వాడికి ఆడుకుని నీరసం వచ్చింది, ఆకలేసింది, అమ్మ గుర్తొచ్చింది. అమ్మ అక్కడ కనపడలేదు, మొత్తం దమ్మేసి అమ్మ అని ఏడిచాడు. సరిగ్గా ప్రతి జీవి ఈ సంసార తాపత్రయంలో పడి 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 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా ఎప్పుడు అమ్మా అని ఆర్తనాదం చేస్తాడో అప్పుడు కామాక్షిదేవి కనిపిస్తుంది. పసిపిల్లల ఆట అంటే అర్థం అది. వాడు ఇంత ఆట వాడికి ఇష్టం కదండి. మన ప్రాణం తీశాడు కదా బొమ్మలు ఇచ్చే వరకు. ఎందుకు చూడడం మానేశాడు? ఎందుకు ఆడడం మానేశాడు? వాడికి అంతర్గతంగా కావాల్సింది అమ్మ, బొమ్మ కాదు. ఏదో కాసేపు ఆడుకున్నాడు. ఆకలేగానే లేదా అమ్మ గుర్తుకు రాగానే, అమ్మ ఇక్కడ లేదేమిటి అని అనుమానం రాగానే కేకలేశాడు. ఇంక ఎవరినిచ్చినా మీరు ఊరుకోడు, తల్లి రావాల్సిందే అక్కడికి. ఎవరు వచ్చినా కుదరదు, అక్కడ అమ్మ రావాల్సిందే. లేదా గొక్కబట్టి ఏడుతారు, దొంగేడు పెడుస్తారు. విచిత్రంగా కళ్ళ నీళ్ళు ఉండవు, ఏడుస్తారు. వెళ్ళలేల బంగారం కానీ ఒక్క చొక్క నీరు రాదు. ఎంత ఏడు చేస్తారు! ఇంకా ఏడుపు చూస్తే మనకి జాలీసి వస్తుంది. ఏమీ లేదు. వాడికి కావాల్సి వాళ్ళ అమ్మ కనపడగానే అంటాడు, అంతే. ఒక్క చొక్క నీరు లేదు. ఇంతకంటే లీలా మేనస వాసుధేర ఎవరైనా ఉంటారండి? మన ఇంట్లో పసిపిల్లలు దేవతలతో సమానం. అది ఆస్వాదించండి, ఆ ప్రేమను ఆస్వాదించండి. యథా ఉద్యోగాలు ఇవి కాదు ముఖ్యం ఇక్కడ, చదువులు. మన ఇంట్లో ఇంత ఆనందం ఉంది ఇక్కడ, అందుకని కేళి చూషా అన్నాడు. అమ్మవారి ఇదంతా ఎందుకు చేసిందే? సరదాగా చేసిందా? ఏంటి మాట్లాడుతున్నావు ఇక్కడ అన్నాడు, అంతే. సృష్టి అంతా సరదా, నీ జీవితం అంతా సరదా, దేనికై మరి బాధపడతావు ఇక్కడ?